గవర్నమెంట్ ఇచ్చిండు కదా ఎన్నెన్ల ఎన్నెన్ల కిందట ఇచ్చింది 50 ఏండ్ల అయింది 50 ఏండ్లు 50 ఏండ్ల కానుంటి మా తాతలు ఉన్నప్పటి నుండి ఇచ్చిండ్రు చేస్తున్నారు ఈ నాడు 2 ఎకరాల భూమి మిగిలిన దానికి మళ్ళా ఆయనత మేము కొట్టుకొని తింటామా టబుల్ టెస్ట్ చేస్తామంటని అంటున్నారు అంటే మేము ఇడుస్తలేము సంపితే మేము పిల్లలం తల్లలం కూడాన ఈనే చంపుకోక మమ్మల్ని ఈనే చంపి ఈనే ఉడుసుకోక మాకు ఇది దీది విడిసిన భూమి మళ్ళా యాడ గింత లేదు మాకు నా పేరు గోపాల్ తెలంగాణ వ్యాపార కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారాయణపేట ఈరోజు దామరిద మండలం గత్ప గ్రామంలోని దళితులు సాగు చేస్తున్నటువంటి 98 సర్వే నంబర్లోని 7 ఎకరాల 18 గుంటల భూమిలో దాదాపు 6.5 ఎకరాలకు పైన రైతులకు పట్టాలు ప్రభుత్వం ఇచ్చింది ఆ పట్టా ఇచ్చినటువంటి భూమిలో స్థానిక పక్క గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది దొరలు అదే విధంగా ప్రభుత్వ అధికారులు వచ్చి ఈ భూమిలో సబ్స్టేషన్ నిర్మిస్తాము ఈ భూమిని ఖాళీ చేయాలని చెప్పి రైతుల్ని భయపెట్టి నిన్న సర్వే చేయించడం జరిగింది ఇది సరైన పద్ధతి కాదని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే దళితులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 10 గుంటలు 20 గుంటలు భూమి లేనటువంటి పేదవాళ్ళు అందరికీ రైతులకు ఒక్కొక్కరికి ఒక ఎకరాకు కూడా మించి లేనటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి ఉన్న భూమి కూడా ఖాళీ చేయించి ఈరోజు వాళ్ళని బాజారున వేయడం అనేది సరైనది కాదు చాలామంది భూస్వాములు ఇక్కడ భూములు ఉన్నాయి పక్కనే విట్లాపూర్లో దొరలకు దాదాపు 4-500 ఎకరాల భూమి ఉంది ఒక ఎకరగా భూమి ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళ గంటేం పోదు కదా ఇయ్యమని మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వానికి చెప్తున్నాం భూములు ఉన్న భూస్వాములతో భూములు తీసుకునకుండా పేదవాళ్ళు అదే భూమి మీద కూలినాలు చేసి బతికే వాళ్ళతో దౌర్జన్యంగా భూమి తీసుకోవడం ఎంతవరకు సమంజసము ఇది సరైనది కాదు ప్రభుత్వము అధికారులు లేదు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గద్ప గ్రామంలోని దళితులంతా పేదవాళ్ళు అర్ధెకర ఎకరాకు మించి లేనటువంటి వాళ్ళు ఇక్కడ ఈ భూమి సాగు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ భూమి తప్ప వేరే భూమిలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే తమ ఆలోచన విరమించుకోవాలి సబ్స్టేషన్ ఇక్కడ నిర్మించకుండా వేరే ఇక్కడ ఉన్నటువంటి భూస్వాముల భూములలో భూమి తీసుకొని అక్కడ నిర్మించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఒకవేళ కాదు అని మొండిగా ఆయన వేస్తే వీళ్ళ తరపున సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం వీళ్ళ తరపున నిలబడి పోరాడుతుంది వీళ్ళ కోసం జైలకైనా పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల భూమి మాత్రము వదిలే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.